సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే గనక సాయంత్రం సమయంలో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా నియమాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము కానీ మనం చేసే పొరపాట్ల వల్ల మన ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీదేవి రాకుండానే తిరిగి వెళ్ళిపోతుందట మరి సాయంత్రం పూట ఆడవారు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు ఇంటిని అందంగా ఆకర్షణీయంగా చేసినప్పుడు సంపద శ్రేయస్సు అనేవి ఎప్పటికీ కూడాను ఆ ఇంటిని వదిలి వెళ్ళవు సంపద శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటికి డబ్బు వస్తుందని అంటారు మీకు ఉన్న చిన్న చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితుల్ని వెంటనే మార్చేస్తాయి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లై ఆర్థిక స్తోమతపై చాలా వరకు ప్రభావం చూపిస్తాయి దురదృష్టం తెచ్చిపెట్టేవి ఏమిటి లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనిదేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్ళు ధనంతో కలకల్లాడుతూ ఉంటుంది అయితే ఎక్కడైతే ఎక్కువగా భక్తి అనుకూలత ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడానో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తులసిని పూజించడం ముట్టుకోవడం అస్సలు చేయకూడదు ఇలా చేస్తే దురదృష్టం పేదరికం మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడతాయి తులసి మొక్కను పూజించడం నీరు పోయడం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము కానీ సాయంత్రం పూట ఇది మంచిది కాదు సాయంత్రం వేళల్లో కేవలం ఆవు నీతితో తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవి ఇంటిని ఆకర్షిస్తుంది సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం అపవిత్రంగా భావిస్తూ ఉంటాము శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడడం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడాను చేస్తున్నట్లే అవుతుంది సూర్యాస్తమయం కాకముందే మహిళలు ఇంటి పనులన్నీ చేసుకోవాలి జుట్టు విరబోసుకొని తిరగకూడదు శుభ్రం చేసుకునే పనులు అన్నీ కూడాను ముందుగానే చేసుకోవాలి అందుకే సాయంత్రం పూట ఇటువంటి పనులు చేయకూడదు లక్ష్మి అనుగ్రహం కావాలంటే ఆ తల్లికి నచ్చిన పనులు చేస్తేనే ధన ప్రాప్తి కలుగుతుంది మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలోకి నెట్టేస్తాయి మీ ప్రవర్తనే మీ కష్టాలకు కారణం అవుతుంది మరి ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు తెలిసి తెలియక చేసే తప్పుల ద్వారా లక్ష్మీదేవి రాకుండా పోతుంది సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకూడదు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి వారికి ఇవ్వడం వల్ల మీ లక్ష్మీదేవి మీరే స్వయంగా మీకు మీరుగా బయటికి పంపించిన వారు అవుతారు వంట ఇంట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి రాత్రి నిద్రించే ముందు వంట పాత్రల్ని స్టవ్ ని ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చాలా మంది ఆడవారు జుట్టు విరబోసుకొని నిద్రపోతూ ఉంటారు ఇది రాక్షసులు చేసే పని కాబట్టి లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు కోపం వస్తుంది ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పును పేపర్లలో చుట్టి రాత్రి మీరు ఉన్నటువంటి ఇంట్లోని ప్రతి రూమ్లో వెయ్యండి ఉదయం నిద్ర లేవగానే ఆ ఇంటి యొక్క స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయటపడేయాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది దీంతో లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో చీపురి ఎప్పుడు కూడాను దక్షిణ దిశలోనే ఉంచండి కొంతమంది నిద్రించే సమయంలో మంచం కింద మంచినీరు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఇది అస్సలు మంచిది కాదు ఈ విధంగా అస్సలు చేయవద్దు ఆడవారు చేసేటటువంటి ఈ చిన్న చిన్న తప్పుల ద్వారానే మీ యొక్క కుటుంబం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఆడవారు అస్సలు ఈ విధంగా ఈ చిన్న తప్పులు చేయొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ